हेलो अंडी, वेलकम बैक टू सुनंदा होम किचन। मनु अवसल तो लड्डू चेसुकोबोतున్నాం అండి। దానికి కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం। అవిసె గింజలు ఒక కప్పు, పొట్టు పెసరపప్పు ఒక హాఫ్ కప్పు, ఇలాచీ పొడి, బెల్లం ఒక కప్పు, నువ్వుల పప్పు ఒక అర కప్పు, గింజలు తీసిన డేట్స్ ఒక 10 నుంచి 12, నెయ్యి। ముందుగా ఇవన్నీ వేపుకోవాలండి, డ్రై రోస్ట్ చేసుకోవాలి। నేను స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుంటాను। ఈ అవసలండి, వీటి గురించి అందరికీ తెలియదు। వీటి గురించి నాకు తెలిసిన హెల్త్ బెనిఫిట్స్ కొని చెప్తాను। వీట్లో ఎక్కువగా ఫైబర్ ఉంటుందండి, ఇంకా ప్రోటీన్లు, గుడ్ ఫ్యాట్స్ ఉంటాయండి, ముఖ్యంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి। అవి అందరికీ కూడా మంచివి హెల్త్ కి। ముఖ్యంగా ఒక 40 ప్లస్ ఆడవాళ్ళు ఎక్కువగా తీసుకోవాలండి ఇది డైలీ ఫుడ్ లో। ఇంకా పిల్లలకి బ్రెయిన్ డెవలప్‌మెంట్ కి మంచిదండి ఇది। డైలీ 2 స్పూన్స్ ఏదో విధంగా మీ ఫుడ్ లో యాడ్ చేసుకోండి। ఇంకా weight loss అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా చాలా మంచిదండి ఇది। కొద్దిగా తీసుకున్నా ఎక్కువగా తిన్న ఫీలింగ్ వస్తుందండి, అందుకని ఎక్కువగా ఫుడ్ తీసుకోలేరు, సో త్వరగా weight loss అవుతారు। ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఫుడ్ ని అసలు అవాయిడ్ చేయకండి, ఏదో విధంగా మీ ఫుడ్లో యాడ్ చేసుకోండి। నేను ఇప్పుడు హెల్తీ రెసిపీ లడ్డూ చేసుకోబోతున్నానండి, ఇలా పిల్లలు ఇష్టపడతారు। ముందుగా పాన్ హీట్ అయ్యిందండి, ఇది ఒక కప్ తీసుకున్నాను పొట్టు పెసరపప్పు। ఇది 7 to 8 మినిట్స్ ఇలా సిమ్లో దోరగా కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి, మంచి స్మెల్ వస్తుంది అప్పటి వరకు వేపుకోవాలి। ఇది కూడా తొక్కతో తీసుకున్నాను కదండి, చాలా మంచిది। మీరు పప్పు లేకపోతే పెసలైనా వేసుకోవచ్చు। ఇది ఒకసారి వేపుకుందాం, ఇలా ఒక 7 to 8 మినిట్స్ పడుతుందండి। ఓకే అండి, పెసరపప్పు వేగిపోయింది, మంచి స్మెల్ వస్తుంది। ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి పోస్తున్నాం। ఇప్పుడు అవిసె గింజలు వేసుకుందాం అండి, వీటినే ఫ్లాక్స్ సీడ్స్ అంటారు, చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి దీంట్లో, డైజెషన్కి కూడా చాలా యూజ్ అవుతాయండి। ఇంకా షుగర్ పేషెంట్లు తీసుకోవచ్చు, బీపీ పేషెంట్లు తీసుకోవచ్చు, హార్ట్ పేషెంట్లు అందరూ యూజ్ చేయాలండి ఇవి। షుగర్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేస్తుందండి, షుగర్ పెరగకుండా చూస్తుంది షుగర్ పేషెంట్స్కి। ఇంకా 40 ప్లస్ లేడీస్ ఉంటారు కదండి మెనోపాజ్ స్టేజ్లో, వాళ్ళకి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఇవి తీసుకోవడం వలన। ఇంకా హెయిర్ లాస్ అవుతుందండి బాగా, ఈ రోజుల్లో ప్రజెంట్ రోజుల్లో అందరికీ హెయిర్ లాస్ అవుతుంది కదండి, బాగా ఊడిపోతుంది, అలా అవ్వకుండా ఉంటుంది తీసుకోవడం వలన। మీరు డైలీ ఇలా స్వీట్లో కాకపోయినా పొడి చేసుకుని దోశ, ఉప్మా, ఇడ్లీ, కారపొడిలో కూడా చేసుకోవచ్చు అండి, ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు, కానీ కంపల్సరీ 1-2 స్పూన్స్ మటుకు డైలీ ఫుడ్లో యాడ్ చేసుకోండి। సలాడ్లో కూడా ఫ్రై చేసి వేసుకోవచ్చు, ఎలా తిన్నా బాగుంటాయండి ఇవి। ఇప్పుడు మనం బెల్లం యూజ్ చేసి చేస్తున్నాం కదండి, పిల్లలకు కూడా చాలా మంచిది, పిల్లలు పెద్దవాళ్ళు డైలీ ఒక లడ్డు తినొచ్చండి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత కానీ లంచ్ తర్వాత కానీ తీసుకోవచ్చు। ఇప్పుడు నువ్వులు యాడ్ చేస్తున్నారండి, వీటి గురించి అందరికీ తెలిసిందే కదా, ఇందులో కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, ఈ రెండు కలుపుకుని ఒకసారి వేసుకుందామండి, చిప్పట్టమంటున్నాయి కదా, కొంచెం గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుందండి। ఓకే అండి, ఇవి కూడా వేగిపోయినాయి, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం, ఇవి బాగా చల్లారాలండి, తర్వాత మిక్సీ పట్టుకుందాం, వేడి మీద మిక్సీ పట్టకూడదు। ఈలోపు మనం డేట్స్ తీసుకున్నాం కదండి, గింజలు తీసేసిన ఇవి ఇవి చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం। బెల్లం కూడా ఒకసారి కొద్దిగా వాటర్ పోసుకుని కరిగించేసుకుని ఉంచుకుందాం అండి, ఎందుకంటే ఒక్కొక్కసారి ఇసుకుంటుంది కదా బెల్లంలో, ఫిల్టర్ చేసేసుకుని తెచ్చుకుందాం ఈలోపు కట్ చేసుకుని। ఓకే అండి, ముందు పెసరపప్పు విడిగా ఆడేసుకున్నాను, ఇలా మరీ ఫైన్ పౌడర్ అక్కర్లేదండి, కొంచెం మురుగ్గానే ఉండాలి బరకగా। ఈ ఒక బౌల్లోకి తీసుకుని నువ్వుల పప్పు, అవిసె గింజలు కూడా మిక్సీ చేసుకుందాం।
ఓకే అండి ఇవి కూడా ఆడుకున్నాను మరి ఇవి కూడా మెత్తగా అవసరం లేదండి ఇప్పుడు ఇవి కూడా ఈ బౌల్ లో వేసుకుందాం సమ్మర్ లో పెసరపప్పు తింటే మంచిదేనండి బాడీ చలో చేస్తుంది దానికోసం నేను పెసరపప్పు యాడ్ చేశాను ఒకసారి మెత్తగా కలుపుదాం ఓకే అండి రెండు పొడులు మిక్స్ చేశాను ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఇలాచి పౌడర్ అండి ఒక 2 స్పూన్స్ నెయ్యి ఎక్కువ అవసరం లేదు కరిగించానండి నెయ్యి కట్ చేసి పెట్టుకున్న డేట్స్ బెల్లం ఇలా వాటర్ వేసి కరిగించి ఉంచానండి ఫిల్టర్ చేసి అది కొంచెం కొంచెంగా పోసుకుందాం ఒకసారి మొత్తం కలిపి మీరు కావాలంటే బెల్లం బాగుంటే మిక్సీలో కూడా వేసేసుకోండి కొంచెం పడుతుంది బాగా కలుపుకుందాం ఓకే అండి ఇలా కలుపించుకున్నాను ఇప్పుడు కొద్దిగా చేతికి నెయ్యి రాసుకుని వీటిని లడ్డూల్లా చుట్టుకుందాం మీకు కావాల్సిన సైజులో ఇలా చుట్టుకోండి ఇలాగే మిగిలిన లడ్డూలు కూడా చుట్టుకుని తీసుకుంటాను ప్లేట్లోకి చూసారు కదండి అవిసెల లడ్డు రెడీ అయిపోయినాయి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.